ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వాన్స్వాడ నియోజకవర్గం బిర్కూర్ మండలం తిమ్మాపూర్లో తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. వాన్స్వాడలో హెలీప్యాడ్ రెడీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం తిమ్మాపూర్ చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఇద్దరు ఎస్పీ స్థాయి ఆఫీసర్లు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 11 మంది డిఎస్సీలు, 22 మంది సీఐలు, 73 మంది ఎస్ఐలు, మొత్తం 1000 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. దాదాపు 23 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన కళ్యాణకట్ట మండపం, రాజగోపురం, మాడవీధుల ప్రాకారం, యజ్ఞశాల వసతి గృహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే కోనేరు, కొండపైకి రోడ్ల నిర్మాణం జరిగింది. కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఏదైతే తిమ్మాపూర్ వద్ద ఉన్నటువంటి తిరుమల తిరుపతి తెలంగాణ తిరుపతి ఆలయం వద్ద ఏదైతే అష్టమ వార్షికోత్సవం జరుగుతుంది, ఇందులో భాగంగా అంటే గత 26 నుంచి ఈ రోజు వరకు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. చివరి రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అయితే ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఆయన హెలికాప్టర్ లో బీర్కూర్ చేరుకుంటారు, బాన్స్వాడ చేరుకుంటారు. అక్కడ నుంచి బై రోడ్డు తిమ్మాపూర్ గుట్టపైకి చేరుకుంటారు. ఇక్కడ కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ చేపట్టినటువంటి అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ స్వయంగా గతంలో ఈ టెంపుల్ సందర్శించి 23 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఆలయ నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణాలు కూడా చేపట్టారు. దాంతోపాటుగా ప్రత్యేకంగా తిమ్మాపూర్ లో ఒక ట్యాంక్ బండ్ కూడా నిర్మించారు. అయితే ఇంకా ఒక ఫంక్షన్ హాల్, అదేవిధంగా అతిథి గృహాలు కూడా నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించి మరో ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రత్యేక చర్యతో ప్రత్యేకంగా ఒక టూరిజం స్పాట్ గా తయారు చేసేందుకు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.